గోరక్షణ చేస్తే షూట్ చేస్తామని కొందరు తమ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన వారే వాటిని తొంగలోకి తొక్కుతున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసులు తమ కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వాటిని ఆపాలని విజ్ఞప్తి చేశారు. 17 జూన్ కి బక్రీద్ ఉంది. ఈ బక్రీద్ ఉన్నందుకే హిందూ కార్యకర్తలకి పోలీసులు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు, బక్రీద్ వస్తుంది, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఆవులని పట్టుకోవద్దు, బక్రీద్ ఫెస్టివల్ చాలా వైభవంగా జరపాలి, దానికి మీరు అడ్డు పడొద్దు అని పోలీసులు ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి. నేను పోలీస్ అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఒక అడగాలనుకుంటున్నా, సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది కాదా, పోలీసులది కాదా? సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆవులు కానీ ఎద్దులు కానీ దొడలు కానీ ఎవరైనా ఇన్నీగా కోయినికి తీసుకొని పోతే వాళ్ళకి అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. కానీ పోలీసు వాళ్ళే ఈ కసాయి వాళ్ళకి కుమ్ముకాయి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి పెద్ద పెద్ద వైకీలుని ఇడుస్తున్నారు. కానీ మీ పని మా హిందూ కార్యకర్తలు చేస్తున్నారు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. కానీ మీరు బెదిరిస్తున్నారు కార్యకర్తలకి, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు, అంటే మేము మూకోవాలా? ఇప్పటి నుంచి నేనే స్వయంగా గౌరక్షణ గురించి దిగుతాను.